వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చి ఖుషీ మూవీ కోసం అండి ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు సమంత హీరోయిన్గా నటించారు అందరికీ తెలుసు ఎందుకంటే ఈ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు హాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ బ్యూటీ సమంత జట్టగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషి శివ నిర్వహణ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటుంది జయరామ్ సచిన్ కేడ్కర్ మురళీ శర్మ లక్కీ ఆలీ రోహిణి వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్సు ఆ టైమ్ సమంత ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకి చాలా అంచనాలు ఉన్నాయి కానీ ఈ అంచనాలు తారుమారు అవుతాయా ఏమవుతుందా అనేది మనం సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సింది ఉంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది విప్లవ్ విజయ్ దేవర్కొండగా ఆరాధ్య సమంతగా నటించారు ఇందులో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు దీనికి ఇరువురు కుటుంబాలు ఒప్పుకోకపోవడం ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఇప్పటికే ఈ సినిమా కోసం యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది సమంతా పిక్స్ అండ్ విజయ్ దేవరకొండ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి నా రోజా నువ్వే సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది ఎక్కడ చూసినా అప్పుడు ఇదే సాంగ్ వింటున్నారు అయితే వివాహమైన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి మంచి కథనంతో ఫీల్ గుడ్గా సాగింది ప్రేమ హాస్యం రొమాన్స్ ఎమోషన్ను ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగబోతుందని అర్థమవుతుంది ఇటువంటి తరుణంలో కొత్త వాదన ఒకటి తెరపైకి వచ్చింది దేశముదురు అంటే సుందరానికి గీతా గోవిందం ఈ మూడు సినిమాలు మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిందే ఈ సినిమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమా ట్రైలర్లో కూడా ఈ మూడు సినిమాల షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు కాశ్మీర్ వెళ్ళిన ఓ యువకుడికి ఓ ముస్లిం అమ్మాయి కనిపించడం వెంటపడి ప్రేమించడం ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి ఓ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవ్వడం దేశముద్ర చిత్రంలో మనం గమనించాం అయితే ఇక కథనంలోకి వెళ్తే ఒకరు బ్రాహ్మణ్స్ మరొకరు క్రిస్టియన్ అవ్వటం వల్ల ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఎవ్వరూ ఒప్పుకోరు పెళ్ళికి ఒప్పుకోకపోవడం వంటి గురించి ఆలోచిస్తే కొత్తగా వచ్చిన నాని సినిమా అంటే సుందరానికి గుర్తు చేసింది ఇద్దరి మధ్య మనస్పర్ధలు అపార్థాలు పెళ్ళి ఇదంతా చూస్తే గీతా గోవిందంలా కనిపించింది అందుకే దాకా చూసిన వాళ్ళందరూ కూడా ఈ మూడు సినిమాలను మిక్సీలో వేసి బాగా రుబ్బారని దీంతో ఈ సినిమా తెరపైకి వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ సమంత గారైతే మనం చూసిన దాని ప్రకారం చాలా అందంగా కనబడ్డారు ఈ మూవీలో విజయ్ దేవరకొండ లుక్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటుంది ఈ మూవీలో ఒక అమ్మాయి వెనక టీనేజ్ కుర్రాడు ఎలా అయితే ఉంటాడో అట్లా కనిపించాడు ఈ మూవీలో మనకి రెగ్యులర్గా వచ్చే కథనంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయ్ దేవర్కొండ సమంతాకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో మనందరం ఎదురు చూడాల్సిందే ఈ సినిమా కోసం విజయ్ దేవర్కొండకి సమంతాకి భారీ అంచనాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎలాంటి విజయాన్ని అంటే ఎలాంటి సక్సెస్ అని అందుకుంటారో మనం ఎదురు చూడాల్సిందే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి